ఘోరంగా కొట్టడం జరిగింది. కేవలం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ప్రతిపక్షాలను టార్గెట్ చేసి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అదే పనిగా ఈ అబ్బాయి మీద దాడి చేపించి ఇంత దారుణంగా కొట్టడం జరిగింది. మీరు నిజంగానే మనుషులైతే మీకు మానవత్వం లేదా? అసలు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది బతికే ఉందా? ఇంకా ప్రెసిడెంట్ రూల్ విధిస్తే తప్ప తెలంగాణలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు. కేవలం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ప్రతిపక్షాలను టార్గెట్ చేసి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అదే పనిగా ఈ అబ్బాయి మీద దాడి చేపించి ఇంత దారుణంగా కొట్టడం జరిగింది. మీరు నిజంగానే మనుషులైతే మీకు మానవత్వం లేదా? అసలు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది బతికే ఉందా? ఇంకా ప్రెసిడెంట్ రూల్ విధిస్తే తప్ప తెలంగాణలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు.